సార్, మరి అంబానీ గారు ఈ రోజైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారికి శాలువలు కప్పి ఆహ్వానించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని అంబానీ గారు కలవడం వెనకాల అసలు కారణాలు ఏమై ఉంటాయి సార్? ఎందుకంటే గతంలో ఈ రిలయన్స్ పైన రాజశేఖర రెడ్డి గారు చనిపోయినటువంటి టైంలో చేసినటువంటి దాడులు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ కానీ వైసీపీ వాళ్ళు కానీ చేసినటువంటి దాడులన్నీ మనకు గుర్తుండే ఉన్నాయి. మరి ఈరోజు ఆయనకి శాలువలు కప్పి ఆహ్వానించారు, అసలు వీళ్ళిద్దరు కలయిక వెనకాల అసలు కారణాలు? ముఖేష్ అంబానీ గత ప్రభుత్వం అంటే చంద్రబాబు ప్రభుత్వంతో కొన్ని ఎంఓయూలు చేసుకొని మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడిన విషయం అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రతిపాదన ఉపసంహరించుకొని వెళ్ళిపోయారు అనేది కూడా విస్తృత ప్రచారంలో ఉన్నటువంటి అంశం. మరి అటువంటి ముఖేష్ అంబానీ సడన్గా మనసు మార్చుకొని మరి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చాడని చెప్పి వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రచారం మాత్రం వాస్తవం కాదు. మరి ఈ రోజున మరి ముఖేష్ అంబానీ ఎందుకు వెళ్ళాడు అంటానికి చాలా మనం అనేక కారణాలు చెప్పుకోవచ్చు. గతంలో రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో కూడా మరి ముఖేష్ అంబానీ హస్తం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆరోపించడము, మరి దాని కారణంగానే వాళ్ళకి సంబంధించినటువంటి రిలయన్స్ పెట్రోల్ బంకులు, వాళ్ళ రిలయన్స్ సంబంధించినటువంటి టవర్లు కానీ ఏమైనా కానీ వాళ్ళ వైసీపీ శ్రేణులు ధ్వంసం చేయటం, ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. కాబట్టి ఇటువంటి ఒక రాష్ట్రంలో అంబానీ ఈరోజున పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహపడ్డాడు, వచ్చాడు, ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి శాలువాలు కప్పాడు అని అంటే అది నమ్మదగినటువంటి విషయం కాదు. అయితే ఇక్కడ మరి అంబానీ ఎందుకు వచ్చాడు విజయవాడ, మరి దీని వెనక ఒక పెద్ద కారణం ఉంది. ముఖ్యంగా అంబానీతో పాటు మరొక వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తి పేరే పరిమళ్ నత్వాని. అతను రాజ్యసభ సభ్యుడు, అతని రాజ్యసభ సభ్యత్వం ఏప్రిల్ 9 అయిపోతూ ఉంది. పైగా అతను ముఖేష్ అంబానీకి ఒక అతి సన్నిహితమైనటువంటి వాళ్ళ కుటుంబ మరి బంధువు లాంటి వాడు, మరి అతను చాలా నమ్మిన బంటు లాంటి వాడు ముఖేష్ అంబానీకి. అతను తిరిగి మళ్ళీ రాజ్యసభ సభ్యుడిగా ఉండాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. దాని గురించి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నుంచి అతనికి స్థానం కల్పించమని అమిత్ షా నుంచి జగన్మోహన్ రెడ్డికి రిక్వెస్ట్ వచ్చినట్టుగా మరి కొన్ని వార్తలు వచ్చాయి. దాని గురించి ఒకసారి జగన్మోహన్ రెడ్డిని కలిసి వెళ్ళడానికే ముఖేష్ అంబానీ పరిమళ నత్వాని వచ్చారు. అంతే తప్ప ఇక్కడ ఆయన పెట్టుబడులు పెట్టడానికి రాలేదు. ఒక విధంగా ఇది కూడా పెట్టుబడే. ఆయన పరిమళ నత్వానిని ఇక్కడ నుంచి రాజ్యసభకు పంపించడానికి ముఖేష్ అంబానీ అడిగాడంటే జగన్మోహన్ రెడ్డి మినిమం చాలా అడుగుతాడు, వాళ్ళు ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నారు, ఇస్తారు కూడా. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డికి పెట్టుబడి, రాష్ట్రానికి కాదు. ముఖేష్ అంబానీ రాజ్యసభ సభ్యత్వం కోసం జగన్మోహన్ రెడ్డికి పెట్టుబడి పెడతాడు. అందువలన దీని వెనక ఆయన పెట్టుబడులు పెట్టడానికి వచ్చాడు. ఎందుకంటే ఈ కుటుంబంతో ముఖేష్ అంబానీకి గత అనుభవాలు ఎలా ఉన్నాయి, అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఎందుకు ఉపసంహరించుకొని వెళ్ళాడు, గత ప్రభుత్వం చేసుకున్న ఎంఓయూల్ని, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన అంశాలే. నిరంతరం ఇటువంటి ఒక అబద్ధ ప్రచారాలతో ఈ ఎవరెవరో వచ్చి ఎక్కడెక్కడో ఏదేదో చేస్తున్నారని చెప్పి నిరంతరం, మొన్నటికి మొన్న ఒక ఇజ్రాయెల్ ప్రతినిధి జగన్మోహన్ రెడ్డిని కలిస్తే మరి వరల్డ్ బ్యాంక్ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపించి చర్చలు జరపడానికి వచ్చిందని కూడా చెప్పారు. ఇట్లా ప్రతిరోజు చెప్తూనే ఉంటారు. ముఖ్యంగా అంబానీ కలిసింది ఈ రోజున పరిమళ నత్వానికి రాజ్యసభ సభ్యత్వం ఇప్పించడానికే. అది ఇవాళ కాబట్టి ఏప్రిల్లోనైనా బయటపడుతుంది, ఆ సంగతి తెలిసిపోతుంది. అంతే తప్ప ఆయన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పెట్టుబడులు పెట్టడం అనేది మాత్రం జరగనే జరగదు. కారణం ఏమంటే వీళ్ళని వాళ్ళు తట్టుకోలేరు. ఎవరు ప్రపంచంలో ఉన్న ఏ పెద్ద పెట్టుబడిదారుడు కూడా మరి ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని వాళ్ళు తట్టుకోగలిగిన పరిస్థితులు లేరు. కియాకార్ల పరిశ్రమే తరలి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. మరి అటువంటిది అంబానీ, మరి వాళ్ళతో పోలిస్తే అంబానీ మన దేశస్తుడు, అతనికి వీళ్ళ సంగతి తెలియదా? అందువలన ఇవన్నీ కూడా వీళ్ళు ఏదో పరువు దక్కించుకోవడానికి, పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోతున్నాయన్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి చేసేటటువంటి ఒక ప్రయత్నం. సార్, మరి అదే టైంలో రాజశేఖర రెడ్డి గారు మృతప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుతోటి చాలామంది అయితే రిలయన్స్ మీద దాడి చేయడం కూడా జరిగింది. ఆ మృతి వెనక ఆయన హస్తం ఉందని, రిలయన్స్ వాళ్ళ హస్తం ఉందని, కేజీ బేసిన్లో పెట్రోల్ గ్యాస్ నిక్షేపాల కోసం రాజశేఖర రెడ్డి డబ్బులు అడిగితే వీళ్ళు ఇవ్వనన్నారని యాక్చువల్గా అదే పగబెట్టుకుని చంపేశారని చెప్పేసి అప్పుడు ఎవరైతే దాడి చేశారో ఈ రోజు కూడా వాళ్ళు జైల్లో ఉన్నారు. మరి అటువంటి వ్యక్తితోటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా టైప్ అవ్వాలని, ఎలా కలిశారని మీరు అనుకుంటున్నారండి? అదే ఇప్పుడు మనం గతమంతా కూడా మనకు తెలుసు, కేజీ బేసిన్లో మరి గ్యాస్ నిక్షేపాలు వీటన్నిటినీ కూడా వాళ్ళు రిలయన్స్ వాళ్ళు తవ్వుకోడిని తీసుకెళ్ళడానికి వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ తోటి, అప్పుడున్న స్టేట్ గవర్నమెంట్తో అగ్రిమెంట్తో వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. అయితే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని బెదిరించడం జరిగింది. మాకు ముడుపులు ఇస్తే మీరు తవ్వుకోగలరు, లేదంటే మిమ్మల్ని ఇబ్బందులు పెడతామని. దాని మీద మరి ముఖేష్ అంబానీ అంటే ఇది ఈరోజు దేశంలో అత్యంత బలవంతుడైన సంపన్నుడు.
కేంద్ర ప్రభుత్వాలు అతని కనుసన్నల్లో ఉన్నాయి. అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, రేపు పొద్దున ఇంకా మూడో ప్రత్యామ్నాయం ఏదైనా రావచ్చు కాక. ఎవరు వచ్చినా కానీ వాళ్ళ కనుసన్నల్లోనే ఉంటారు. ఈ ఆ రోజున మరి ఆయన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ వాళ్ళకి మద్దతు ఇచ్చి రాజశేఖర రెడ్డిని ఊరుకోబెట్టడం జరిగింది. దాంతో రాజశేఖర రెడ్డి పథకాలు ఆ రోజున పారలేదు. ఆ కారణం చూపించి గతంలో కేజీ బేసిన్ గ్యాస్ నిక్షేపాలని ఆంధ్రప్రదేశ్కే చెందాలని మా నాన్న పోరాడాడు, అది వాళ్ళకి ముఖేష్ అంబానీకి ఇష్టం లేదు, అందువల్లనే వాళ్ళు మా నాన్న హెలికాప్టర్ ప్రమాదంలో చంపించిన దానిలో వాళ్ళ హస్తం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆరోపించడానికి కారణమైంది. అయితే రాజశేఖర రెడ్డి ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన భూములు గనులు అంతా కూడా వాళ్ళ అనుయాయులకి వాళ్ళ అనుచరులకి ఎలా దోచిపెట్టాడో మనకు స్పష్టంగా కనపడుతుందిగా. వాన్పిక్ కానీ, కడపలో బ్రహ్మణి స్టీల్స్ కానీ, ఓబులాపురం గన్లు కానీ, ప్రతి ఒక్కటి లేపాక్షి నాలెడ్జీ భూములు కానీ ఏదైనా కానీ, మరి ఇటువంటి వ్యక్తి ఇక్కడ గ్యాస్ నిక్షేపాలను ఆంధ్రప్రదేశ్కి చెందేలాగా చేయటం కోసం పోరాడాడంటే నమ్మేవాళ్ళు ఎవరు లేరు. ఆయన ముడుపుల కోసం అడిగాడు, వాళ్ళు ఇవ్వలేదు, అయిపోయింది ఆ మ్యాటర్. అయితే ఆ తర్వాత ఇప్పుడు అంబానీ ఎందుకు వెళ్ళిపోయాడు అనేది కూడా మరి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. ఇక్కడ పెట్టుబడులు పెట్టకుండా మరి ఈ రోజున ఆయన వేరే పని మీద వచ్చాడు. ఆ పని ఏంటో స్పష్టంగా కనపడతానే ఉంది. పరిమళత్వాన్ని తీసుకొని వచ్చాడు, అది కేవలం రాజ్యసభ సభ్యత్వం ఇప్పించుకోవడానికే. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎంత కావాలంటే అంత ఇవ్వగలిగిన స్థితిలో కూడా అంబానీ ఉన్నాడు. అది వాళ్ళు కేవలం ఇది ఒక బేరం కోసం వచ్చారు. ఆయన వ్యాపారస్తుడే, ఈయన వ్యాపారస్తుడే, ఇద్దరు వ్యాపారస్తుల మధ్య జరిగినటువంటి ఒక బేరం కింద చెప్పుకోవచ్చు.